హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో పితామహుడు అయినటువంటి ఆదిభట్ల నారాయణదాసు గురించి నేర్చుకుందాం ఆదిభట్ల నారాయణదాసు పద్దెనిమిది వందల అరవై నాలుగులో జన్మించి పంతొమ్మిది వందల నలభై ఐదులో మరణించారు ఆది భట్ల నారాయణదాసు గారు పద్దెనిమిది వందల అరవై నాలుగులో జన్మించారు పంతొమ్మిది వందల నలభై ఐదులో మరణించారు ఈయన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో జన్మించారు జన్మస్థలం చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి విజయనగరం జిల్లా అర్జాడ అనే గ్రామంలో ఆదిభట్ల నారాయణదాసు గారు జన్మించారు అయితే ఈయన బీరుతో తీసుకున్నట్లయితే హరికథా పితామహుడు చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు మరి అనేక కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మరి ఈ ప్రశ్న అడిగాడు హరికథ పితామహుడు ఎవరు ఎవరు ఆదిభట్ల నారాయణదాసు గారు తర్వాత రచనల విషయానికి వస్తే చాలా ఉన్నాయి అందులో ముందు శతకాల గురించి చూద్దాం శతకాల్లో ఒకటి రామశతకం రెండు మృత్యుంజయ శతకం ఇక మూడవది శివశతకం నాలుగవది ముకుంద శతకం ఈ విధంగా మరి ఐదో తీసుకున్నట్టయితే సూర్యనారాయణ శతకం ఆరోది సత్యవ్రత శతకం ఈ విధంగా మరి ఆది భట్ల నారాయణ దాస్ గారు ఆరు శతకాలు రాశారు ఆరు శతకాలు రాశారు తర్వాత కావ్యాలు చూద్దాం మరి వీరు రాసినటువంటి కావ్యాలు ఏంటంటే ఒకటి జగజ్జ్యోతి చాలా ఇంపార్టెంట్ జగజ్జ్యోతి రెండోది వేల్పు మాట మూడోది బాటసారి చాలా ఇంపార్టెంట్ బాటసారి అనేది కూడా మరి ఈయన రాసినటువంటి గొప్ప కావ్యం తర్వాత నాలుగవది తరంగిణి నవరస తరంగిణి అనే పేరుతో అద్భుతమైనటువంటి కావ్యాన్ని రాసింది ఎవరు అంటే ఆది భట్ల నారాయణ దాస్ గారు తర్వాత ఐదవది మన్కీ మిన్కు అనే పేరుతో మరో గ్రంథాన్ని రాయడం జరిగింది ఆ తర్వాత ఆరోది యథార్థ రామాయణం అనే పేరుతో మరో కావ్యం రాశారు యథార్థ రామాయణం రాసింది కూడా ఆది భట్ల నారాయణదాస్ గారే తర్వాత కృతి అంటే సంగీతానికి అనుగుణంగా ఉండే అద్భుతమైన ఒక రచన చేశాడు ఆ రచన ఏంటంటే రుక్సంగ్రహం రుక్సంగ్రహం సంగ్రహం అనేది చాలా అద్భుతమైనటువంటి గ్రంథం ఇక తర్వాత తీసుకున్నది సంస్కృత కావ్యాలు అంటే ఆదిభట్ల నారాయణదాస్ గారు రాసినటువంటి సంస్కృత కావ్యాలు ఒకటి తారకం రెండు శ్రీకృష్ణ కథామృతం ఇక్కడ ఈ శ్రీకృష్ణ కథామృతం అనేది ఒక హరికథ అన్నమాట ఇది రాయడం వలనే ఈయనకు హరికథ పితామహుడు అనే ఒక అనేది రావడం జరిగింది తర్వాత స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ ఆది భట్ల నారాయణదాసు గారు రాసుకున్నటువంటిది నాయరుక అనే పేరుతో అద్భుతమైన ఒక ఆత్మకథ రాసుకున్నాడు మరి మరి ఈ నాయరుక అనే ఆత్మకథ శుద్ధ దేశ్యాంధ్ర భాషలో రాయడం జరిగింది ఇక తర్వాత ఆదిభట్ల నారాయణదాసు గారు భగవద్గీతను వేల్పు మాటగా ఆంధ్రీకరించడం జరిగింది భగవద్గీతను వేల్పు మాటగా ఆంధ్రీకరించారు అంటే అనువాదించారు తర్వాత షేక్స్పియర్ కాళిదాసు లాంటి గొప్ప గొప్ప కవుల కవితా సొగసులను వివరిస్తూ మరి నవరస తరంగిణి అనే గ్రంథాన్ని ఒక గొప్ప విమర్శ గ్రంథాన్ని మరి ఆది భట్ల నారాయణదాస్ గారు రాయడం జరిగింది తర్వాత యథార్థ రామాయణం అనే పేరుతో వాల్మీకి హృదయాన్ని ఆవిష్కరించడం జరిగింది యథార్థ రామాయణంలో మరి ఎవరి గురించి చెప్పాడంటే వాల్మీకి యొక్క హృదయాన్ని ఆయన యొక్క జీవితాన్ని మరి ఆయన మనస్తత్వాన్ని మనస్సాక్షిని అద్భుతంగా ప్రజెంట్ చేయడం జరిగింది ఎవరు అంటే ఆది భట్ల నారాయణ దాస్ గారు సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్